అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరబోతున్నాడు మరొక రెండు వారాల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సాధువులు సంతలకు ఆహ్వానాలు అందుతున్నాయి మరొకవైపు భక్తులకు భోజనాలు ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోజు కేవలం రెండు వారాల దూరంలో ఉంది అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది బాలరాముడి విగ్రహానికి ఈ నెల పదహారు నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ కార్యక్రమంతో అయోధ్యలోని కాదు దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది బాలరాముడి ప్రతిష్టాపనకు ఆహ్వానాలు అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది సాధువులు సంతులకు ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు రామజన్మభూమి బాబ్రీ మసీద్ భూ వివాదంపై కోర్టు పోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి కూడా ఆహ్వానం అందజేశారు ప్రతినిధులు అయోధ్యలోని ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రాన్ని ఇచ్చారు రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుండడం ఆనందించదగ్గ అంశమన్నారు అన్సారి అయోధ్య హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవుల సహజీవనానికి ప్రతీకన్నారైన మన ఐక్యత ఎప్పటికీ కొనసాగుతుందన్నారు అన్సారి రామాలయ ముస్తాబు పనుల్ని పరిశీలించారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పలు సూచనలు చేశారాయన అయోధ్య వీధులు అందంగా ముస్తాబయ్యాయి ఫ్లైఓవర్ల పిల్లర్లు గోడలపై రామాయణ ఘట్టాలను చిత్రిస్తున్నారు అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన ఆహారాన్ని సీతారాసోయ్లో సిద్ధం చేస్తున్నారు అయోధ్య రామాలయానికి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు వెళ్తున్నాయి అయోధ్యకు లక్ష లడ్డూలు పంపుతామన్నారు టీటీడీఈఓ ధర్మారెడ్డి ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఒక్కో లడ్డు ఇరవై ఐదు గ్రాముల బరువు ఉంటుంది అయోధ్య నుంచి తీసుకువచ్చిన అక్షింతలు ఇంటింటికి చేరే కార్యక్రమం కొనసాగుతోంది హైదరాబాద్ బలకంపేట్లో అయోధ్య శ్రీరామ మందిరం నుంచి తెచ్చిన అక్షింతల కలశాల ఊరేగింపు జరిగింది ప్రతి ఇంటికి అక్షింతలతో పాటు శ్రీరామ మందిరం చిత్రపటాలను అందజేశారు రామసేవకులు